చక్రీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ అనేది ఎర్రగా ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కనే ఉన్న గంటను క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రభుత్వ పథకాలతో పాటు మరిన్ని న్యూస్ అప్డేట్స్ అనేవి మీ మొబైల్కి మెసేజ్ రూపంలో వస్తుంది ఆంధ్రప్రదేశ్లో రైతులందరికీ శుభవార్త వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత అయితే వైఎస్ఆర్ రైతు భరోసాకి రెండో రెండో విడతగా మనకి అమౌంట్ అనేది అక్టోబర్లో రిలీజ్ అవుతుంది అయితే ఈ యొక్క అమౌంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే రైతులందరికీ కొన్ని ముఖ్య గమనికలు అనేవి ఇచ్చారు ఎందుకంటే ఖచ్చితంగా మూడు అనేది అనేవి ఉన్నాయి ప్రతి రైతుకి నాలుగు వేలు అనేది జమ అవుతుంది ఈ రెండో విడత కింద అయితే ఈ యొక్క రెండో విడత కింద జమ కావాలంటే ఖచ్చితంగా మీరు మూడు చేయాల్సి ఉంటుంది వెంటనే మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చూడండి ఎందుకంటే ఈ ఎంతో మంది తెలియక కొన్ని తప్పులు చేయడం వల్ల ఈ రైతు భరోసా అనేది అమౌంట్ అనేది పడడం లేదు అది ఎలా అనేది మనకి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ద్వారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది ప్రతి వాలంటీర్కి ముఖ్య గమనిక మీ యొక్క క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రతి రైతుకి తెలియచేయండి అంటూ మనకి ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత కింద మనకి రావడం జరిగింది అయితే ఇప్పటికే మీ యొక్క వాలంటీర్స్ చెప్పకపోతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తెలుసుకోండి అయితే ప్రతి వాలంటీర్లకు ఈ యొక్క దీనిలో ఉన్న మీ యొక్క క్లస్టర్లో ఉన్న వాలంటీర్లు అనేవి రైతులకి తెలియజేస్తారు రైతు భరోసా డబ్బులకు సంబంధించిన మనకి మూడు విధాలుగా మనకి ఉన్నాయి అయితే మొదటి విడత మీరు ఏం చూస్తారంటే ఇక్కడ ప్రతి రైతు కూడా తన భూమికి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటే ఇక్కడ చూడండి కాబట్టి ప్రతి రైతు కూడా తన భూమికి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఆధార్ లింక్ ఉన్న అభ్యర్థులకి అమౌంట్ అనేది పడుతుంది ఒకవేళ ఆధార్ లింక్ చేయకపోతే వాళ్ళకి డబ్బులు అనేవి ఆ రైతుకి అనేది డబ్బులు పడవు మొదటిది ఇది మీరు గమనించండి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అనేది కంపల్సరిగా ఉండాలి చాలామందికి కూడా కొంతమందికి రైతు భరోసా అనేది పడలేదు తర్వాత బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేయడం ద్వారా పడింది మొదటిది రెండవది చూసుకున్నట్లయితే కొంతమంది రైతులు ఈ మధ్య భూమిని పట్టాలుగా కొత్త పట్టాలుగా చేసుకుంటున్నారు ఎవరైతే తండ్రి భూమి నుంచి కొడుక్కి రాయించుకున్న తర్వాత కొత్త పట్టాలు అనేవి చేస్తున్నారు అలాంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర ఆధారు బ్యాంక్ అకౌంటు వన్ బి జెరక్స్ అనేది తీసుకోవాలని వాలంటీర్స్కి చెప్పడం జరిగింది మీరు కూడా వాలంటీర్స్కి ఇవ్వండి కొత్తగా మీరు పట్ట అనేది చేయించుకున్నట్లయితే కంపల్సరిగా ఈ మూడు అనేది ఇవ్వండి బ్యాంక్ అకౌంటు ఆధారు మరియు వన్ బి జెరక్స్ అనేది మీరు మీ దగ్గరలో ఉన్న వాలంటీర్కి ఇవ్వండి కొత్తగా మీరు భూమి అనేది కొనుగోలు చేసినట్లయితే మూడో చూసుకున్నట్లయితే ఇంతవరకు రైతు భరోసా డబ్బులు పడని రైతుల పేర్లు అయితే వాలంటీర్స్ అనేవి రాస్తున్నారు మీకు ఇంతవరకు రైతు భరోసా కింద డబ్బులు అనేవి పడినట్లయితే మీరు మీ యొక్క దగ్గరలో వాలంటీర్కి ఆధారు బ్యాంక్ అకౌంటు వన్ బి అనేది ఇవ్వండి ఈ పై విషయాలు అనేవి రైతులకు చే తెలియజేయమని చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క రైతు భరోసా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇలా ఉంటుంది ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంటుంది సీఎం ఎలా ఉందో అలాగా క్యాప్చా పెట్టాలి ఇక్కడ ముప్పై ఏ అరవై ఆరు నాలుగు అనేది ఉంది నెక్స్ట్ సబ్మిట్ అనేది కొట్టిన తర్వాత మీ యొక్క రైతు భరోసా స్టేటస్ అనేది వస్తుంది ఇక్కడ స్టేటస్లో మీకు ఇక్కడ నార్మల్గా ఏంటి ఉన్నదా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎప్పుడప్పుడు అమౌంట్ అనేది రిలీజ్ అయింది కూడా వస్తుంది మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇలా మీరు తెలుసుకునే అవకాశం ఉంది అఫీషియల్ వెబ్సైట్ అనేది కింది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇటువంటి డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి ఖచ్చితంగా మాత్రం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చాలామందికి కూడా ఇది ఉపయోగపడుతుంది అమౌంట్ అనేది అక్టోబర్ నెలలో ఈ యొక్క రెండో విడత రైతు భరోసా అమౌంట్ అనేది త్వరలో వేయనున్నారు కాబట్టి మీరు త్వరగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే మంచిది చాలామందికి కూడా ఉపయోగపడుతుంది ఇంకా ఇటువంటి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి థ్యాంక్ యూ